ఈ భూప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నరసింహస్వామి ఐదు స్వరూపాలతో వెలిసిన ఒక అద్భుతమైన క్షేత్రం గంభీర సింహగ్రావ క్షేత్రవాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారూక్ష నరసింహ విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్త అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మన తెలుగు విహరి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ అందరికీ భారతదేశంలోనే ఎంతో చరిత్ర కలిగినటువంటి, వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఎంతో గొప్ప క్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయ ప్రత్యేకత గురించి అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్రస్తుతం మీరైతే చూడొచ్చు, ప్రస్తుతం అయితే మేము యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో అయితే ఉన్నాము. ఇక మనం వీడియోలోకి కంటిన్యూ అయ్యి ఆలయం యొక్క ఆవరణ చూస్తూ ఆలయం యొక్క పూర్తి ప్రత్యేకత అంటే ఆలయం యొక్క స్థలపురణం గురించి అయితే పూర్తిగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ ఆలయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఆలయాన్ని వచ్చేసి భారతదేశంలోనే మొట్టమొదటి రాతి ఆలయం, అంటే నల్లరాతితో, మొత్తం పూర్తిగా నల్లరాతితో నిర్మించిన ఆలయంగా చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఆలయాన్ని పంచ నరసింహ క్షేత్రంగా చెబుతూ ఉంటారు. నరసింహస్వామి ఎక్కడా లేని విధంగా ఐదు రూపాలలో ఈ ప్రాంతంలో అయితే వెలిసినారు. అసలు ఆ ఐదు రూపాలు ఏంటి, ఆలయం యొక్క స్థలపురాణం ఏంటి అనే విషయాల గురించి అయితే వీడియోలోకి కంటిన్యూ అయ్యి మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ముందుగా ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్, మనం నరసింహస్వామి వెలిసినటువంటి యాదగిరి గుట్ట కింది స్థానం ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ నుండి భక్తులు కొండ మీదికి మెట్ల మార్గంలోను అలాగే ఘాట్ రోడ్ మార్గంలో అయితే వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈ మధ్య కాలంలోన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయాన్ని ఎంతో గొప్పగా అభివృద్ధి అయితే చేసింది. ఇక్కడైతే చూడొచ్చు మనం కొండ కింది స్థానంలో మెట్ల మార్గం ఎంట్రన్స్ లోనే గోపురం ఏ విధంగా నిర్మించినారనేది, దాదాపు రాజుల కాలంలో నిర్మించినట్లుగానే ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని అయితే అభివృద్ధి చేసినారు. ఫ్రెండ్స్, మెట్ల మార్గంలో కాకుండా ఘాట్ రోడ్డులో కొండ మీదకి వెళ్లాలనుకుంటే భక్తులు ఇక్కడ నుండి దాదాపు ఒక 2 నుండి 3 కిలోమీటర్లు వెళ్ళినట్లయితే ఉచిత బస్సులు అయితే అందుబాటులో ఉంటున్నాయి. అక్కడ నుండి అయితే భక్తులు ఉచిత బస్సుల్లో కొండ మీదకి అయితే వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నట్లుగా భక్తులు బస్సులో ఎక్కి కొండ మీదకి అయితే వెళ్తూ ఉంటారు. ఇక కొండ మీదకి చేరుకున్నాక భక్తులు ఇక్కడ చూస్తున్న విధంగా ఇక్కడ నుండి అయితే స్వామివారి దర్శనానికై భక్తులు క్యూ లైన్లు కడుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, మొదటగా మనం ఆలయం యొక్క నిర్మాణ శైలి, అంటే ఆలయ ఆవరణ ఏ విధంగా ఉందనేది తెలుసుకొని ఆ తర్వాత గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క ప్రత్యేకత గురించి అయితే మాట్లాడుకుందాము. ఇక్కడైతే చూడొచ్చు మనం స్వామివారు ఉన్నటువంటి గర్భాలయం చుట్టూరా ఎత్తైన గోపురాలతో అతి విశాలమైన స్థలంతో ఆలయం అయితే మనకు దర్శనమిస్తూ ఉంటుంది. కొన్ని యుగాల నుండి దర్శనమిస్తున్నటువంటి ఈ నరసింహస్వామి వారి యొక్క ఆలయాన్ని ఎంతో మంది రాజులు, అంటే కాకతీయుల నుండి మొదలు పెడితే మొన్నటి నిజాం రాజుల వరకు కూడా ఎంతో అభివృద్ధి చేశారని చెబుతూ ఉంటారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రత్యేక శ్రద్ధను తీసుకొని ఈ ఆలయం యొక్క రూపురేఖల్ని మార్చేసిందిగా చెప్పవచ్చు. స్వామివారు వెలిసినటువంటి గుహ ప్రాంతాన్ని ఏమాత్రం కూడా ముట్టుకోకుండా గుహ చుట్టూరు ఆలయ అభివృద్ధి పనులు చేసినట్లుగా చెబుతూ ఉంటారు. ఇక ఇలా కొత్తగా నిర్మించినటువంటి నరసింహస్వామి వారి యొక్క ఆలయాన్ని ఇక్కడికి వచ్చే భక్తులు తెలంగాణ తిరుమలగా అయితే పిలుచుకుంటూ ఉన్నారు. అంటే రాజుల కాలంలో ఏ విధంగా అయితే నిర్మిస్తారో అదే నిర్మాణ శైలిలో నిర్మించినారు కాబట్టి ఈ ఆలయాన్ని అయితే తెలంగాణ తిరుమల అని కూడా పిలుచుకుంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి బంగారు రంగు గల నిర్మాణం వచ్చేసి భక్తులు క్యూ లైన్ లో స్వామివారి దర్శనానికి వెళ్లే మార్గము. ఇక్కడైతే చూడొచ్చు మనం క్యూ లైన్ మార్గం ఏ విధంగా ఉంది, ఏ విధంగా భక్తులు వెళ్తున్నారు అనేది.
ఫ్రెండ్స్ ఈ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయ స్థల పురాణం గురించి మాట్లాడుకున్నట్లయితే పూర్వకాలంలో అంటే కొన్ని యుగాల క్రిందట ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవిలాగా ఉండేదట. ఆ సమయంలోన ఋష్యశృంగ మహర్షి కొడుకైనటువంటి యాద మహర్షి గొప్ప హరిభక్తుడు ఆయన నరసింహస్వామి యొక్క దర్శనం కొరకు ఈ అడవి ప్రాంతంలోన ఈ ఎత్తైన గుట్ట మీద నరసింహస్వామి వారి కొరకై ఘోర తపస్సును చేయగా ఆ తపస్సును మెచ్చిన నరసింహస్వామి వారు ఈ ఎత్తైన గుట్ట మీద ఐదు స్వరూపాలలో యాద మహర్షికి అయితే దర్శనం ఇచ్చినాడట. ఆ ఐదు స్వరూపాలే నేటికి ఎత్తైన గుట్ట మీద భక్తులకైతే దర్శనం ఇస్తూ ఉంటాయి. ఆ ఐదు స్వరూపాలు వచ్చేసి ఒకటి వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి వారు, రెండోది వచ్చేసి యోగానంద నరసింహస్వామి వారు, మూడోది వచ్చేసి జ్వాల నరసింహస్వామి వారు, నాలుగోది వచ్చేసి గండభేరుండ నరసింహస్వామి వారు, ఇక ఐదవది వచ్చేసి నరసింహస్వామి వారు. ఇలా ఐదు స్వరూపాలలో నరసింహస్వామి వారు అయితే నేటికి గుట్ట మీద అయితే భక్తులకైతే దర్శనం ఇస్తూ ఉన్నారు. ఇక మనం గర్భగుడిలోన ఐదు స్వరూపాలని చెప్పుకున్నాం కదా, ఆ ఐదు స్వరూపాలు గర్భగుడిలో భక్తులకు ఏ విధంగా దర్శనం ఇస్తాయి అనేది ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. అంటే లక్ష్మీ నరసింహస్వామి వారు ఏ విధంగా ఉంటారు, యోగానంద నరసింహస్వామి వారు ఏ విధంగా ఉంటారు, జ్వాల నరసింహస్వామి వారు ఏ విధంగా ఉంటారు, అలాగే గండభేరుండ నరసింహస్వామి వారు ఏ విధంగా ఉంటారు, ఇక ఐదవది వచ్చేసి ఉగ్ర నరసింహస్వామి వారు ఏ విధంగా ఉంటారు అన్న దాని గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఇక్కడ చూడొచ్చు మనం గర్భగుడిలో నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఈ విధంగానే బయటికి అయితే వస్తూ ఉంటారు. స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడి వరకే మనకైతే కెమెరా అనేది అలో ఉంది, ఇక మనం గర్భగుడిలోకి అయితే కెమెరా అనేది అలో లేదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆలయం యొక్క ప్రాంగణం ఏ విధంగా ఉంది, ఏ విధంగా నిర్మించినారో. ఇక ఈ యాదగిరి గుట్ట మీద స్వామివారు దర్శనం ఇచ్చే ఐదు స్వరూపాల గురించి మాట్లాడుకుందాము. మొదటిది వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి వారు. స్వామివారు ఇక్కడ కనిపిస్తున్న రూపంలో లక్ష్మీ నరసింహునిగా భక్తులకైతే గర్భాలయంలో దర్శనం ఇస్తూ ఉంటారు స్పష్టంగా. ఇక రెండవ స్వరూపం వచ్చేసి యోగానంద నరసింహ స్వామి వారు. గర్భాలయంలోన లక్ష్మీ నరసింహ స్వామి వారి పక్కకే ఈ యోగానంద నరసింహ స్వామి వారు అర్చామూర్తి లాగా అయితే భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక మూడవ స్వరూపం వచ్చేసి జ్వాల నరసింహ స్వామి వారు. గర్భాలయంలోన అంటే ఆ కొండ గుహ లోపలే నరసింహ స్వామి వారు నాగేంద్రుని రూపంలో అయితే పూజలు అందుకుంటూ ఉంటారు. ఆ స్వరూపాన్ని అంటే నాగేంద్ర స్వామి వారి యొక్క రూపాన్నే జ్వాల నరసింహ స్వామి అని చెబుతూ ఉంటారు. ఇక నాలుగవ స్వరూపం వచ్చేసి గండభేరుండ నరసింహ స్వామి వారు. గర్భాలయం పక్కకే ఉన్నటువంటి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వెలిసిన ప్రాంతంలోనే ఈ గండభేరుండ నరసింహ స్వామి వారు దర్శనం ఇస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. ఇక ఐదవ స్వరూపం వచ్చేసి ఉగ్ర నరసింహ స్వామి వారు. ఈ స్వరూపం వచ్చేసి ఆలయం చుట్టూరా అంటే స్వామివారు వెలిసినటువంటి ఈ కొండ చుట్టూరా ఉంటుందని చెబుతూ ఉంటారు. ఈ ఐదవ స్వరూపానికి ఎటువంటి రూపం అనేది లేకుండా స్వామివారి యొక్క స్వరూపం అనేది శక్తి లాగా ప్రవహిస్తూ ఉంటుందని, కొండ చుట్టూరా తిరుగుతూ ఉంటుందని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఉగ్ర నరసింహ స్వామి వారి యొక్క శక్తి గర్భగుడి మీద ఉన్నటువంటి సుదర్శన చక్రంలోనే దాగి ఉంటుందని చెబుతూ ఉంటారు. సింహగ్రావ క్షేత్రావాస జయ సింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారూక్ష నరసింహ విస్తృత విస్తృత కర్కశ చాలిత దీర్ఘహస్త విశ్వహిత శక్తియుత శంకర చక్రధర ద్వారకేసర సింహ. ఫ్రెండ్స్ కొన్ని యుగాల నుండి ఈ గర్భగుడిలో దర్శనమిస్తున్నటువంటి నరసింహస్వామి వారిని ఇప్పటికీ మునులు అదృశ్య రూపంలో వచ్చి సేవిస్తూ ఉంటారని, మునులు వచ్చే ముందు మృదంగ ధ్వనులు ఎంతో గొప్పగా వినిపిస్తూ ఉంటాయని, ఆలయంలో కూర్చొని ధ్యానం చేసుకునే ఉపాసకులు మాత్రం అనుభూతి పొందినట్లు చెబుతూ ఉంటారు. ఫ్రెండ్స్ ఈ యాదగిరి క్షేత్రంలో ఎత్తైన గోపురాలు ఎంతైతే అందంగా కనిపిస్తూ ఉంటాయో అంతే అందంగా ఆలయం చుట్టూరు అంటే ఆలయ గోపురాలను ఆనుకొని నిర్మించినటువంటి ఒక నిర్మాణం అనేది అంతే అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే చూడొచ్చు మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఇక్కడైతే సేద తీరుతూ ఉంటారు. అలాగే ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ నిర్మించినటువంటి రాతి స్తంభాలు దాదాపు ఒక 1000 సంవత్సరాల క్రితం రాజుల కాలంలో నిర్మించినట్లుగా అయితే నిర్మించినారు. ఆ రాతి స్తంభాల మీద శిల్పకళ ఎంతో గొప్పగా రాజుల కాలంలో చెక్కినట్లుగా అయితే చెక్కినారు. ఇక్కడైతే చూడొచ్చు మీరు రాతి స్తంభాలను ఆనుకొని ఉన్నటువంటి కింద పునాదుల మీద ఏనుగులను అయితే చెక్కినారు. దాదాపు 5 సంవత్సరాల పాటు శిల్పులు ఎంతో కష్టపడి రాబోయే 1000 సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఇక్కడైతే ఆలయాన్ని అయితే నిర్మించినారు.
ఇది ఫ్రెండ్స్ కొన్ని యుగాల క్రిందట వెలిసినటువంటి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రత్యేకత. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా నరసింహస్వామి వారు ఐదు స్వరూపాలలో కొండ గుహలలో దర్శనమిచ్చే ఏకైక ఆలయంగా ఈ ఆలయం అయితే చరిత్రలో నిలిచిపోయింది. ఇక మరో 1000 సంవత్సరాలకు కూడా చెక్కు చెదరకుండా ఈ ఆలయం మొత్తాన్ని నల్లరాతితో కృష్ణశిలతో ఎంతో గొప్పగా అయితే నిర్మించినారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించవలసిన గొప్ప క్షేత్రం ఈ యాదగిరి గుట్ట ఆలయం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.